అందరికి నమస్కారం అండి. ఈ వీడియోలో విజయవాడ నార్త్ క్యాబిన్ నుంచి గుణదల వరకు రీసెంట్గా ఈ కాజీపేట బైపాస్ లైన్ అనేది ఎక్స్టెన్షన్ వర్క్స్లో భాగంగా విజయవాడ నార్త్ క్యాబిన్ నుంచి గుణదల వరకు ఆ లైన్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఇది థర్డ్ లైన్ కింద కూడా యూజ్ చేయొచ్చు, కానీ విజయవాడ విశాఖపట్నం మధ్య థర్డ్ లైన్ వర్క్స్ అనేది ఇంకా శాంక్షన్ అయితే అవ్వలేదు. జస్ట్ ఈ విజయవాడ అవుటర్లో గూడ్స్ వచ్చినప్పుడు ఈ వెళ్ళే విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరే ప్యాసింజర్ ట్రైన్స్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రస్తుతం విజయవాడ నార్త్ క్యాబిన్ నుంచి ముస్తాబాద్ వరకు ఒక కొత్త బైపాస్ లైన్ టువర్డ్స్ కాజీపేట సైడ్ అనేది ప్లాన్ చేశారు. ఆల్రెడీ విజయవాడ అవుటర్లో బైపాస్ లైన్ అయితే ఉంది, దాన్ని ముస్తాబాద్ వరకు అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఆ నార్త్ క్యాబిన్ నుంచి గుణదల మధ్య వర్క్స్ కంప్లీట్ అయింది. సో రీసెంట్గా కొన్ని ట్రైన్స్ ఈ రూట్లో క్యాన్సిల్ చేశారు. ఈ చిన్న పోర్షన్ కమిషన్ చేయాలి, దానికోసమని క్యాన్సిల్ చేశారు. ప్రస్తుతం వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొంతవరకు బ్రాంచ్ లైన్కి సంబంధించిన వర్క్స్ అయితే ఉంది, మెయిన్ లైన్ పనులు అయితే అయిపోయింది. సో ఇక్కడ మీకు కనిపించే లైనే బైపాస్ లైన్ ప్రస్తుతం. సో అటువైపు కొత్తగా వేశారు కదా లైన్. సో ఈ బైపాస్ లైన్ గుండానే మీకు ఎక్కువ ఫ్రైట్ ట్రైన్స్ విజయవాడ జంక్షన్ని స్కిప్ అయ్యేవి వస్తాయి టువర్డ్స్ విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం వెళ్ళేవి. అండ్ అఫ్ కోర్స్ సమ్ ప్యాసింజర్ ట్రైన్స్ గౌతమి ఎక్స్ప్రెస్ అండ్ చాలా ట్రైన్స్ స్కిప్ అవుతాయి కదా కొన్ని విజయవాడ జంక్షన్ నైట్ పూట. సో అలాంటి ట్రైన్స్ అన్నీ ఈ రూట్ ద్వారానే విజయవాడ విశాఖపట్నం మెయిన్ లైన్లోకి చేరుతాయి. సో ఆ క్రాసింగ్స్ ఉన్నంతకాలం విజయవాడ జంక్షన్ నుంచి లేట్ డిపార్చర్ ఇవ్వాల్సి వస్తుంది ప్యాసింజర్ ట్రైన్స్కి. సో ఆ ఉద్దేశంతో ఈ బైపాస్ లైన్ని కొంత దూరం వరకు ఎక్స్టెండ్ చేస్తే విజయవాడ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్. అండ్ ఈ విజయవాడ విశాఖపట్నం సెక్షన్ కూడా తక్కువేం కాదు, ఈ రూట్లో కూడా ఫ్రైట్ ట్రాఫిక్ అనేది విపరీతంగానే పెరిగింది. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత నిడదవోళ్ళు సామర్లకోట సెక్షన్ అయితే ఫుల్లీ సాచురేటెడ్ అయిపోయింది. సో ఈ విజయవాడ గూడూరు తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈ సెక్షన్కి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం.
సో గుణదల స్టేషన్కి హై లెవెల్ ప్లాట్ఫామ్ అయితే లభించింది ఈ ప్రాజెక్ట్ ద్వారా. అండ్ వెనక వైపు ఫస్ట్ ప్లాట్ఫామ్ నిర్మించారు, దాని ప్రోగ్రెస్ ఇంకో వీడియోలో చూపిస్తాను. ఫుట్ఓవర్ బ్రిడ్జ్కి ఫౌండేషన్ జస్ట్ వేశారు అంతే, ఇంకా పనులు స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఈ ప్లాట్ఫామ్ లెంగ్త్ కూడా పెద్దగా ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడ హాల్ట్ అయ్యే ట్రైన్స్ మెమో ట్రైన్స్ ఒక్కటే. రేపు ఏమన్నా ఫ్యూచర్లో ఇది హైదరాబాద్కి లింగంపల్లి లాగా అలా ఏమన్నా టెర్మినల్ చేయాలి, టెర్మినల్ కాదు సమ్ పాసింగ్ స్టేషన్ చేయాలనుకుంటే ఇంకా అప్పుడు డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.